రాజధానిపై హైకోర్టు తీర్పును స్వాగతించారు హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఇది అమరావతి రైతుల విజయం మాత్రమే కాదని 5 కోట్ల ఆంధ్రుల విజయమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు చేసుకుని అమరావతి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంటున్న అడ్వకేట్ శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అమరావతి కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు అయితే ఒక తుది తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల అమరావతి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అంటే కొన్ని వందల రోజులుగా అమరావతి ప్రాంత రైతులు మహిళలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి, అమరావతిని అభివృద్ధి చేయాలంటూ కూడా జగన్ సర్కార్కి తమ నిరసనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో చివరికి రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులుగా నిర్ణయించింది. దీనిపై కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మనతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు న్యాయవాది జేవీ జస్టిస్ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూస్తారు అంటే గత కొన్ని రోజులుగా కూడా రైతులు అలుపెరగని పోరాటం చేశారు, రాజీ లేని పోరాటం చేశారు. ప్రభుత్వం పోలీసులతో అక్రమ కేసులు బనాయించిన, లాఠీ ఛార్జ్ జరిపిన, వారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేసిన, అపహాస్యం చేసిన రైతులు మాత్రం ఎక్కడా తలగ్గకుండా, వెనకడుగు వేయకుండా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానం మీద తమకు నమ్మకం ఉందంటూ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఒక న్యాయవాదిగా ఏ విధంగా చూస్తారు? భారతదేశంలో ఇప్పటి వరకు వివిధ రకాల హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఈ జడ్జిమెంట్ అయితే మిగిలిపోతుంది. ఇది కేవలం ఒకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధానికి సంబంధించిన అంశం మాత్రం కాదు. ఎందుకంటే భారతదేశంలో వివిధ రకాల క్యాపిటల్స్ని, వారి వారి రాష్ట్రాలకు ఉన్న క్యాపిటల్స్ని డెవలప్ చేసే సందర్భంలో ప్రజల దగ్గర నుంచి భూములు సేకరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, మరలా ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ ప్రయోజనాలతో ఒక లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఒక ప్రభుత్వం చేసినటువంటి అమరావతి అనేటువంటి నిర్ణయాన్ని కాదు, మేము వేరే రాజధాని పెడతాము, ఈ ల్యాండ్లన్నీ మాకు అవసరం లేదనో, లేకపోతే ల్యాండ్ల పట్ల ప్రజలు ఇచ్చినటువంటి ఏ విశ్వాసంతో ఇది ఇచ్చారు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేని ప్రభుత్వాలకు ఇది ఒక చెంపపెట్టు. బహుశా ఈరోజు కనుక హైకోర్టు కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్టయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని, రైతుల నమ్మకాన్ని నిలబెట్టినటువంటి ఉద్యమంగా అయితే నేను భావిస్తున్నాను. ఇది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అమరావతిని ప్లస్ 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తూ ఏదైతే 6 నెలలలోపు అఫిడవిట్ వేయమందో అది వేస్తారని అయితే భావిస్తున్నా. రాజకీయ ప్రయోజనాలతో కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ తోటి ప్రభుత్వం కొనసాగించాలి, పరిపాలన చేయాలి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ తోటి బుద్ధి తెచ్చుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గాన్ని కోరుతున్నాను. ఎలా చూడొచ్చు సార్, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకుంది, తిరిగి బిల్లుని ప్రవేశపెడతామంటూ కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఏపీ హైకోర్టు ఒక చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంటే సుప్రీంకోర్టులో ఎటువంటి దీనిపై కూడా ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమేర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది? బిల్లు తయారు చేయటం అంటే చిన్నపిల్లల ఆట కాదండి. 151 మంది ఎమ్మెల్యేలు, కొన్ని 100ల మంది ఐఏఎస్ ఆఫీసర్లు హర్షధ్వానాల మధ్య ఒక బిల్లు తయారు చేసి 2.5 సంవత్సరాల తర్వాత బిల్లులో లోపాలని అని విత్డ్రా చేసుకోవటం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ముందు అసలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా బిల్లుకి కసెంట్ తెలిపిన వాళ్ళందరూ కూడా రిజైన్ చేయాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లీగాలిటీ లేదు, మొరాలిటీ లేదు. ఖచ్చితంగా ఇది రేపొద్దున సుప్రీంకోర్టులో కాదు కదా ఏ కోర్టుకు వెళ్ళినా నిలబడే పరిస్థితి లేదు. చాలా కేటగారికల్గా చాలా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత హనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి 3 సభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు సాగే అవకాశం లేదు. రేపు మరలా సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి, పునరుద్ధరించిన చట్టాన్ని మరలా రద్దు చేసి, మరలా రేపొద్దున మళ్ళీ ఇంకో రాజధాని తీసుకొస్తామనే పరిస్థితి డస్ నాట్ అరైజ్. ఖచ్చితంగా రేపు కొత్త రాజధానులు ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం అసెంబ్లీలో మళ్ళీ ప్రవేశపెడితే ఖచ్చితంగా మళ్ళా ఎదురుదెబ్బ తగలక మానదు. లేదు, మాకు ఎదురుదెబ్బ తగిన పర్లేదు అనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం. సార్, నేనైతే ఖచ్చితంగా లీగల్గా ఎట్టి పరిస్థితుల్లో మరలా రాజధానిని మార్చే అంశం పట్ల రాజధాని శాసనసభ చేసేటువంటి ఏ నిర్ణయమైనా చెల్లదు. ఒక్కసారి ఒక ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిందే. ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలటం ఖాయం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయమైన అయితే భావిస్తున్నారు. అమరావతిలోనే అభివృద్ధిని కొనసాగించాలి. ఏపీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో తీర్పులో ఉన్నటువంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించి ఎప్పటికప్పుడు 6 నెలల లోపు
అఫిడవిట్ దాఖలు చేయాలి కాబట్టి ఇక వేరే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ కాదుకూడదంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు న్యాయపరంగా చట్టపరంగా చాలా విరుద్ధమైనవి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కణువిప్పు చేసుకోవాలంటూ కూడా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ తెలియజేస్తున్నారు. ఇక తాజా పరిస్థితి కరప్షన్ పవన్ తో ప్రసాద్, టీవీ5 న్యూస్, అమరావతి, ఏపీ హైకోర్టు నుండి.